ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందిన నాగేంద్ర ఫనీంద్ర అనే ఇద్దరు యువకుల దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ మాగంటి బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన కుమారులు ఇద్దరు మృతి చెందారని వారి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం చేయదల్చానని వారికి ఫౌండేషన్ తరపున 25,000 రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. अरे जो जे మాగన్ బాబు గారు ఇచ్చారు కదా ఏ హామీ ఇచ్చారని మొన్న చనిపోయిన అప్పుడు మీ అబ్బాయిలు మార్నింగ్ ఎలాగైనా ఎలా చనిపోయారు అడుగు పాలు కాకున్నారండి 6 గంటలకే తాటలోకి పాలు కాకున్నారు పాలు వెళ్తే కరెంటు వైర్ పట్టింది गवर्नमेंट अमौंट बागन बाबूगार मैं मेरे को రాసిపెట్టేస్తాడు అందరికి మరి పుడతం ఆయన ఇష్టమే చనిపోవడం కూడా ఆయన ఇష్టమే మనం ఏం చేయగలం మా పిల్లలకు మీ పిల్లలకు వచ్చిన ఒకే కష్టం ఒకటే అనుకున్నాం మరి నేను ఇంట్లో ఏం చేస్తాం కాదు మస్త అందరికి అదే మాకు సోర్సుగా అయిపోయినాయి అందరూ ఇబ్బంది పడుతున్నాం బయట మాట్లాడి చేద్దాం ధైర్యం ఉండండి ఇంకా మరి ఏం చేస్తాం మిమ్మల్ని ఏమన్నా చేయాలి అంటే మేమన్నా మిమ్మల్ని ఆదుకోరండి చెప్పండి ఇంకా నేను ఎదురు నేను చేసి పెడతాను మోహడి పడద్దు ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఎవరు నిర్ణయించగలరు ఇవన్నీ సపోర్ట్గా కావాలన్నా హాస్పిటల్ కానీ ఏదోటి మా సాయం అందరూ నేను చేయగలను సరే ఇంకా మా బయట జాగ్రత్త మీరు గత 20 రోజుల క్రితం దారుణమైన దారుణ సంఘటన జరగడమే కాకుండా ఇద్దరు పసి ప్రాణాలు కూడా కోల్పోవటం దాని భాగంగా ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి ఇద్దరు పిల్లలు పోవటం అంటే ఎంత కష్టమో చాలా బాధాకరం ఆ పర్యటన సందర్భంగా మా నాయకులందరూ వచ్చి మీరు రావాలంటేనే కొద్దిగా టైం తీసుకుని వాళ్ళకి మేము మా తరఫున ఏమన్నా చేయాలనని దాని భాగంగా ఇవాళ ఒక రామ్జీ రవి అని చిల్డ్రన్ ఫౌండేషన్ పెట్టి తెల్లవారుజామున నాకు 4 గంటలకి వీళ్ళిద్దరు పిల్లలు గుర్తుకొచ్చారు నాకు ఇద్దరు పిల్లలు కోరుకోవడం దాని భాగంగానే
వాళ్ళిద్దర్ తరపున రామ్జీ రవి చిల్డ్రన్ ఫౌండేషన్ తరపున కొంతమందికి మేధావ్ అంటే మేధావని కాదు కానీ నాకు తెల్లజొన్న మా ఆవిడతో మాట్లాడి పిల్లల విషయంలో ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తర్వాత తర్వాత రామ్జీ అబ్బాయి దాని ఫౌండేషన్ చైర్మన్ అవుతాడు ఒక కోటి రూపాయలు నిధిని సేకరించి నా సొంత మీద సుమా నేనేమైనా సేకరించను ఏమని అడగను దాన్ని ఫౌండేషన్ ద్వారా ప్రాపర్ ఛానల్లో మా నాయకులు మా మండలపాటి నాయకులు మా ఎమ్మెల్యే నేను చెప్పిన తర్వాత ఒక పకడ్బందీగా ఆల్రెడీ నాగండి వరలక్ష్మి రమణ ట్రస్ట్ ఉంది ఎంఆర్సీ ట్రస్ట్ ఉంది అనేక కార్యక్రమాలు రాంబాబు గారు పేద పిల్లలకి ఎక్కడ చదవటానికి డబ్బు కానీ చేస్తున్నాం సరే ఇద్దరు పిల్లలు కోల్పోయిన తర్వాత ఎక్కడెక్కడన్నా ఏ కుటుంబాల్లో ఇలాంటి విషాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ స్టేటస్ని బట్టి అంతేగాని ఉన్నవాళ్ళకి ఇవ్వాలను ఉన్నవాళ్ళకి ఇవ్వద్దనే కాదు ఇది బిలో పౌర్టీ లైను వాళ్ళకి అండ కోల్పోయిన తర్వాత ఏదో రకంగా ఆది సాయం చేయడం అనేది మా ఫౌండేషన్ ద్వారా అనేది నిర్ణయించాం ఇవాళ వాళ్ళిద్దరు పిల్లలకి మేము చేసేది చాలా తక్కువ ఏమాత్రం దీంట్లో ప్రాణానికి ఖరీదు కట్టలేము ప్రాణానికి ఖరీదు కట్టలేము కాకపోతే వాళ్ళు ఏదన్నా భార్య భర్తలు ఇద్దరు హార్ట్ పేషెంటు ట్రీట్మెంట్ విషయంలో కానీ ఏదైనా కావాలని నేను చేసి పెడతానని చెప్పాను లోపల 100% నేను ఇవాళే ఒక మంచి రోజు చూసుకుందాం అనుకున్నాను ఇవాళ మా నాయకుల సమక్షంలో అందరితో చెప్పాను ఇలా చేద్దామని మంచి పని అని చెప్పారు డెఫినెట్గా మీరు ఎవరికన్నా ఎప్పుడన్నా అవసరం వచ్చినా ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ గైడెన్స్తో ఇవ్వాలి తప్ప